వెల్కమ్ టు స్టార్ ఫనిత ఉమెన్స్ మెగా గేమ్ షో. లైఫ్ అంటే మినిమం ఉండాలి, స్టార్ వనిత అంటే ఎంటర్టైన్మెంట్ మ్యాక్సిమం ఉండాలి. మీ ఎక్స్పెక్టేషన్స్ అలా ఉన్నాయని నాకు అర్థమైపోయింది. మీ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గకుండా నలుగురు పార్టిసిపెంట్స్ తో నేను రెడీ. మొదలెట్టేదావా? స్టార్ వనిత ఉమెన్స్ మెగా గేమ్ షో, లెట్స్ వెల్కమ్ ద పార్టిసిపెంట్స్. ఫిజియోథెరపిస్ట్, నాకు ఇద్దరు బాబులు. అబ్బా ఈ చేయంటో పొద్దు నుంచి నొప్పి పెడుతుందండి. మీరు మిమ్మల్ని చూసి ఇంత ఎనర్జెటిక్ గా ఎలా ఉంటున్నారా అనుకుంటున్నాను. చూడండి ఒకసారి ఎక్కడుంది నొప్పి మీకు? అసలు కరెక్ట్ ఇక్కడ 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 నొప్ప. సరే నా అడ్రస్ ఇస్తాను, నా క్లినిక్ కి రండి. ఇది వ్యాపారం లేదు, ఫ్రీ ట్రీట్మెంట్. పాపం కదా ఫిజియోథెరపిస్ట్ చూస్తదేమో అని చూపిస్తే లేదు క్లినిక్ కి రండి. ఫీజ్ ఫీజ్ అన్నా నేను అసలు మీ దగ్గర ఫీజ్ తీసుకుంటాను. క్లినిక్ కి రాస్తే పర్సనల్ గా ఇంకా ఎక్కువ కేర్ తోటి బాగా చేస్తానని చెప్పి అలా రమ్మన్నాను. ఐ థాట్ ప్రొఫెషనల్. నో ఇట్స్ పర్సనల్. గీతా గారు ఫిజియోథెరపిస్ట్, ఓకే. ఇంకా అదర్ దాన్ ఫిజియోథెరపిస్ట్ ఏం చేస్తూ ఉంటారు? ఇంకా అసలు ఫ్రీ టైం అంటూ మాకు అసలు ఉండదు. ఉన్నా కూడా మార్నింగ్ స్కూల్ పిల్లని స్కూల్ పంపించడము అది కదా అసలు ఫ్రీ టైం ఉంటుందా అని అడగండి. అంటే అదే మరి నాకు, అంటే నా క్వశ్చన్ అంటే అదే, ఇంకేం చేస్తుంటారు అంటే అదే. వర్డ్ రావాలా? సరే ఓకే, రీటేక్. సో ఫ్రీ టైం ఉంటదా అసలు మీకు? ఫ్రీ టైం అంటే ఏంటి నాకని కాదు, ఎవరికైనా ఏ ఉమెన్ కైనా అసలు ఫ్రీ టైం అంటూ ఉంటుందా? మార్నింగే లేవడము, పిల్లల్ని స్కూల్ పంపించడం, వాళ్ళకి టిఫిన్లు లంచ్ బాక్సులు స్నాక్స్ అన్ని రెడీ చేసి పెట్టడము, వాళ్ళని లేపడము, వాళ్ళని స్కూల్ పంపించడం, వాళ్ళని స్కూల్ పంపించి మనం స్కూల్ మనం ఆఫీస్కి వెళ్ళడము, ఆఫీస్లోకి వెళ్ళని వాళ్ళు ఇంట్లో వర్క్స్ చేసుకోవడము, మళ్ళీ తర్వాత సాయంత్రం రావడము, మళ్ళీ వాళ్ళకి సర్దడము, మళ్ళీ ట్యూషన్స్ కి పంపించడము, లేదంటే మనమే హోమ్ వర్క్ చెప్పి కరెక్ట్ గా దొరికితే ఫ్రీ టైం ఆడవాళ్ళకి. ఇగో మధ్యాహ్నం కరెక్ట్ గా మన స్టార్ వన్ తో వచ్చే టైం ఒకటి, తర్వాత సాయంత్రం టీ తాగే టైం ఒకటి, రాత్రి పరంత అయిపోయాక మన స్టార్ వన్ తో రిపీట్ వచ్చే టైం ఒకటి. ఇది మాత్రమే కరెక్ట్ గా ఫ్రీ టైం దొరుకుతుంది అంతే కదా? అవునండి, నిజంగా ఆ ఒక్క 1 అవర్ ఎంత అలా చైర్ లో కూర్చుని మంచి కౌచ్ లో దగ్గర రిలాక్స్ అవుతుంటే హ్యాపీగా స్నాక్స్ తినుకుంటూ. ఓకే, డిపెండ్స్ ఇంకా ఎవరి ఇంట్రెస్ట్ అది. ఓకే, సో అలా ఫ్రీ టైం అనేది లేకుండా బిజీ బిజీగా గడిపేస్తూ ఉంటారు. కాస్త ఫ్రీ టైం దొరికితే అప్పుడప్పుడు రీల్స్ చేసుకుంటూ ఉంటాను. నైస్, ఓకే. సో రీల్స్ డాన్స్ బాగా చేస్తారు? బాగా డాన్స్ అని కాదు, రీల్స్ చేస్తాను అంతే, జస్ట్ యాక్టింగ్. యాక్టింగ్? ఓకే, ఎవరిని వాడుతుంటారు ఎక్కువగా రీల్స్ లో? ఎవరు చెప్తే వాళ్ళే అంతేనా? ఓకే, వెల్కమ్ టు ది షో గీతా గారు. థాంక్ యూ. హాయ్. హాయ్ అండి. హాయ్ శ్యామల గారు, నా పేరు విజయలక్ష్మి, నేను గజ్వేల్ నుండి వచ్చాను. ఓకే, విజయలక్ష్మి గారు హోమ్ మేకర్. ఓకే, సో నిజమేనా ఇవి చెప్పిందంటే ఆ ఫ్రీ టైం అనేది అసలు ఇంకా మీకు అసలుకే దొరకదే? పిల్లలతోటే సరిపోతుంటది ఇప్పుడు డే అంతా. రైట్, హాబీస్ ఏంటి మరి? ఎప్పుడన్నా నిజంగా ఒక ఫ్రీ టైం అంటే మీకు దొరికితే కోలాటం బాగా చేస్తుంటాను. కోలాటం, ఓకే. సమ్ ప్యాషన్ ఉండాలి, లేకపోతే బోర్ కొట్టేస్తుంది లైఫ్. లైఫ్ అంటే మినిమం ఉండాలి, ఏదో ఒక ప్యాషన్ ఫాలో అవ్వాలి. సో మీకు కోలాటం? నా కోలాటం. నైస్. అండ్ దేవుడి గుళ్ళకి కూడా వెళ్ళి చేస్తా? వెళ్తారు, ప్రతి షోకి ప్రతి ప్రోగ్రామ్ కి వెళ్తా ఉంటాను. ఓ నైస్, సూపర్ అండి. థ్యాంక్ యూ అండి. హాయ్. హాయ్ శ్యామల గారు. మీ పేరు? నా పేరు శిరీష అండి, నేను టీచర్, గజ్వేల్ నుండి వచ్చాను. మా హస్బెండ్ నేమ్ సంతోష్ రెడ్డి, మా బాబు పేరు సహస్ర, మా బాబు పేరు సహన్ రెడ్డి. ఓకే, సో సంతోష్ రెడ్డి, మిస్సెస్ సంతోష్ రెడ్డి. సో టీచర్ అంటే బయాలజీ టీచర్? 6 to 10. ఓకే, మా హస్బెండ్ కోసం ఒక సాంగ్ పాడతాను. మీ హస్బెండ్ కోసమా? ఎస్. ఓకే, పాడండి. నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా, స్వప్నమో నువ్వు సత్యమో తేల్చి చెప్పవే ప్రియతమా, మౌనమో మధురగానమో తనది అడగవే హృదయమా, ఇంతలో చేరువై అంతలో దూరమై అందమా స్నేహమా.
ఎక్కడికి వెళ్ళలేదు, తన పేరు సంతోష్ కాబట్టి సంతోష మూవీ సాంగ్ లో నుండి వాడాను. సంతోష్ కాబట్టి సంతోషం సినిమా సాంగ్ తీసుకున్నారా? బాగా పాడారండి. హాయ్ శ్యామల గారు, నీలిమా అండి నా పేరు. నేను గజ్వేల్ నుంచి వచ్చాను. మా ఆయన పేరు ఆదిత్య. నాకు ఇద్దరు పిల్లలు. నేను యూట్యూబర్ కూడా. ఓ నైస్. ఎలా బ్లాగ్స్ కుకింగ్ బ్లాగ్స్ కుకింగ్స్ షార్ట్స్ వీడియోస్ మళ్ళీ ఇన్స్టాలో రీల్స్ కూడా చేస్తాను. నైస్. మళ్ళీ నా హాబీస్ వచ్చేసి డాన్సింగ్, యాక్టింగ్ అంటే చాలా చాలా ఇష్టం నాకు. అవునా? ఓ ట్రై చేయండి చిన్నగా. అంటే ఎలాగో యూట్యూబ్ షార్ట్ వీడియోస్ చేస్తున్నారు కదా, ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేయండి ఫస్ట్. వినెవర్ నో కదా ఎప్పుడు ఏది హిట్ అవుతుందో. సో గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ. నలుగురు ఇంట్రొడక్షన్స్ ఇవి, ఒక డాక్టర్, ఒక యూట్యూబర్, ఒక బ్యూటిఫుల్ సింగర్ అండ్ వెరీ నైస్ హోమ్ మేకర్. సో మరి మా ట్రోఫీని కూడా చూపించేస్తాను, చూసేయండి ట్రోఫీ ప్లీజ్. ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి. చెప్పండి. మా మదర్ కి మీరంటే చాలా ఇష్టం, మీ వారు అంటే కూడా చాలా ఇష్టం, వాళ్ళకి హాయ్ చెప్పండి. నీలిమ గారి ఫ్యామిలీ అందరికి కూడా పెద్ద హాయ్. ఆంటీ థ్యాంక్ యూ సో మచ్. అంటే మా ఫ్యామిలీకి చెప్పారా? విజయలక్ష్మి గారి ఫ్యామిలీకి కూడా హాయ్, శిరీష గారి ఫ్యామిలీకి కూడా హాయ్, గీత గారి ఫ్యామిలీకి కూడా హాయ్, టీవీ చూస్తున్న అందరి ఫ్యామిలీస్కి కూడా హాయ్. సో మీరు హాయ్ చెప్పండి మా ట్రోఫీకి. హాయ్. ఓకే. సో అది ఎక్కడికి వెళ్తుందో మరి తెలియదు నాకు కూడా. ఎవరవుతారో స్టార్ వనిత మీకు కూడా తెలీదు. సో ఇన్ ద ప్రాసెస్ లో అది ఒక ఫ్లో లో జరిగిపోతూ ఉంటుంది. ఇవాళ ఈ ఎపిసోడ్ కి ఎవరో చూద్దాం. ఓకే, ఆల్ ది బెస్ట్ నలుగురికి. ముందు ఒక చిన్న గేమ్ ఆడేద్దామండి, ఆ తర్వాత రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఇద్దరు ఇద్దరు గేమ్ ఆడతారు. గీత గారు అండ్ విజయలక్ష్మి గారు మీరిద్దరు ఫస్ట్, నీలిమ గారు శిరీష గారు మనం ఒకసారి చూసుకుని ఎలా ఆడాలి ఏంటి చక్కగా ఆ తర్వాత మనం ఆడుకుందాం. ఓకేనా? సో గేమ్ ఏంటో వినేసేయండి ఫస్ట్. ఈ బాల్స్ ఉన్నాయి కదా బాటిల్స్ పైన, వాటిని తీసి ట్రేలో పెట్టాలి. ట్రేలో పెట్టేయాలి. ఈ స్ట్రా తీసుకోవాలి. ఓకే, ఒక గ్లాస్ పేపర్ గ్లాస్ ఉంది కదా, ఇలా పెట్టి ఈ స్ట్రాని బాటిల్లో పెట్టాలి. ఓకే. అలాగే నెక్స్ట్ ఇంకో బాల్ మీకు కనబడుతుందా? ఇగో ఇంకొక బాల్ తీసి ఇక్కడ పెట్టేసాము. బాటిల్ టచ్ చేయద్దు, ఓన్లీ స్ట్రా పట్టుకోవాలి. ఓకే, ఇగో కప్పు కూడా టచ్ చేయకూడదు, బాటిల్ టచ్ చేయకూడదు. ఇలా పెట్టుకున్న తర్వాత బాటిల్లో పెట్టుకునేటప్పుడు జస్ట్ ఇంకొక హ్యాండ్ హెల్ప్ తీసుకోండి, అది కూడా మీకు కావాలంటేనే. ఓకే, ఇలా సెట్ చేయాలి. ఒక సెట్ కి 20 కాయిన్స్ వస్తాయి. ఫైన్. సో కరెక్ట్ గా ఎవరైతే ఫస్ట్ అన్ని కంప్లీట్ చేసేస్తారో పక్క వాళ్ళ గేమ్ అక్కడతో ఆగిపోతుంది. సో ఫాస్ట్ గా పెట్టడానికి ట్రై చేయండి. ఓకేనా? సో దట్ ఈస్ ద గేమ్. రండి గీత, కమ్. విజయలక్ష్మి గారు, యా స్టార్ట్. అంతే, స్ట్రా తీసుకుని ఆ కప్పు పెట్టండి. కప్పు పట్టుకోవద్దు, స్ట్రాకి మాత్రం ఇంకో హ్యాండ్ హెల్ప్ కావాలంటే తీసుకోండి. కేర్ఫుల్గా డ్రాప్ చేసేయండి బాటిల్లో. వెరీ గుడ్. కప్పు పట్టుకోవద్దు హ్యాండ్తో విజయలక్ష్మి గారు. స్ట్రా పెట్టినప్పుడు స్ట్రాకి ఇంకో హ్యాండ్ హెల్ప్ కావాలంటే తీసుకోండి. వెరీ గుడ్. ఎలా దొరుకుతాయండి ఇలాంటివి విచిత్రమైన గేమ్స్? దొరుకుతాయి, దొరికే వాళ్ళకి దొరుకుతాయి. దొరుకుతాయి. మనం మామూలుగా అటు ఇటు నడిచినా కూడా దాన్ని గేమ్ చేసేస్తారు తెలుసా? కొన్ని బుర్రలు ఉంటాయి అన్నమాట, ఆ బుర్రల్లో ఇలాంటి ఐడియాలు చాలా ఉంటాయి. మీరు ఎప్పుడన్నా ఆడేరా అసలు ఇలాంటి గేమ్? ఎప్పుడు ఆడలేదండి. చూసారా మరి? చూసా. మినిమం ఉంటది. పడిపోయిందా? వెరీ గుడ్. దాంట్లో పది పోయింది. కంగారు అయిపోయింది. మామూలుగా బాల్ అందులో ఉంటుంటే ఈ పాటికి మీ గేమ్ అయిపోయినట్టు ఆవిడ ఆట ఆపేసేవాళ్ళం మనం. ఇప్పుడు కింద పడిపోవడం వల్ల మన గేమ్ కంప్లీట్ అవ్వనట్టు కాదు, ఆవిడ ఆడుకుంటున్నారు ప్రశాంతంగా. సో మొత్తానికి ఒక్క 10 తక్కువ అండి. సో 190 మీ స్కోర్ అండ్ మీకు 200. నీలిమ గారు అండ్ శిరీష గారు రెడీ వచ్చేయండి. చూసారుగా ఒక చిన్న తప్పు వల్ల 10 కాయిన్లు, లేకపోతే ఆవిడ ఇంకా 2 బాటిల్స్ పెట్టనే లేదు అప్పటికి. ఆ గేమ్ అక్కడతో ఆపేసేవాళ్ళు విజయలక్ష్మి గారు. ఓకే, జాగ్రత్తగా కూల్ గా ఆడుకోండి. రెడీ స్టార్ట్. కూల్ గా, టెన్షన్ ఏం లేదు, టైం లిమిట్ ఏమి లేదు. మనం కరెక్ట్ గా పెడుతున్నామా లేదా అంతే. సెకండ్ హ్యాండ్ హెల్ప్ కావాలంటే తీసుకోండి, ఓన్లీ ఫర్ స్ట్రా. స్ట్రా బాటిల్లో పెట్టేటప్పుడు మాత్రమే. కప్ పట్టుకోవద్దు, ఓన్లీ స్ట్రా పట్టుకోండి. మళ్ళీ తీయండి, స్ట్రా బయటికి తీయండి, మళ్ళీ పెట్టుకోండి.
కప్లో ఆ కప్పు స్ట్రా పెట్టండి, మళ్ళీ పడుకోబెట్టు. ఏయ్ నేనేం కదలేదు, బాగు అమ్మో, ఇక్కడి నుంచి కాలు తీస్తే పడిపోయేలా ఉంది. ఇంటూరు పెట్టేశారా అన్నీ అప్పుడే అయిపోయింది. అయిపోయింది, ఎన్ని పెట్టాం మనం? 1, 2, 3, 4, 5, 6, 7 పెట్టాం. ఒక కప్పు మధ్యలో పడిపోయేసరికి లేట్ అయిపోయింది. సో 140 కాయిన్స్. థ్యాంక్ యూ మేడం. 200 నీలిమ గారు. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఇంకోటి చెప్తా, కళ్ళు మూసుకుని ఇవన్నీ తీసి పెట్టండి. కళ్ళు మూసుకుని చూద్దాం రండి. ఓకే కప్పు. చీటింగ్ చీటింగ్. నేను చూసానా కళ్ళు మూసుకుని అందకుండా అక్కడక్కడ తడుముకుంటుంటే నేను. అదే యాంగిల్ లో ఉందని ఎలా తెలుస్తుంది? చూసా కదా స్ట్రైట్ యాంగిల్ లోనే ఉన్నాయని వాళ్ళు అన్నారా. ఇది కూడా ఒక గేమ్ పెట్టచ్చు, ఇంకో ఎపిసోడ్ లో వాడుతున్నాం మంత్రులు. సో ప్రస్తుతానికి ఇదైతే ఈ గేమ్ అయిపోయింది. అండ్ 140 శిరీష గారు, 200 నీలిమ గారు. సో ఈ స్కోర్లు మీ స్టార్టింగ్ స్కోర్స్. ఇప్పుడు రౌండ్స్ ఆడదాం. ఓకే, సో ఆడేద్దాము మనం మొదటి రౌండ్. అదే చెప్పుకోండి, చూద్దాం. సో ఇది మన ఫస్ట్ రౌండ్. ఈ రౌండ్ లో ఎల్ఈడి మీద 4 కార్డులు ఉంటాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కో కార్డు సెలెక్ట్ చేసుకుంటారు. దాంట్లో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఆప్షన్స్ లో ఉన్న సెలబ్రిటీస్ ఎవరు అనేది మీరు గెస్ చేయాలి. అదే రౌండ్. 2 కరెక్ట్ గా చెప్పేస్తే 2 బెలూన్స్ బర్స్ చేసి అందులో ఎంత స్కోర్ ఉంటే అంత స్కోర్ మీరు తీసుకోవచ్చు. ఒకవేళ మీరు చెప్పలేకపోతే మీ క్వశ్చన్ పక్క వాళ్ళకి పాస్ అవుతుంది. టైం లిమిట్ ఉంటుంది, 30 సెకండ్స్ మాత్రమే. సో ఫాస్ట్ గా థింక్ చేసి చెప్పాలి. రెడీ గీత? 1, 2, 3 ఫస్ట్ పెద్దవాళ్ళకి ఛాన్స్ ఇద్దాం ఈ రౌండ్ లో. అందుకే మీకు ఇస్తున్నా. లేదు లేదు, నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు ఇంకా. మాకు డాక్టర్ దేవుడితో సమానం. సో మేము ఫస్ట్ మీకే ఇస్తాం. ఓకే, ఐ విల్ గో విత్ ద సెక్ 2. ఓ, ఇద్దరు హీరోస్. అల్లరి నరేష్. ఓకే, ఏ నాగార్జున. ఓకే, మీకు ఇంకా వేరేలా ఏమైనా కనబడుతున్నారా? యు వాంట్ టు చేంజ్, యు కెన్. సేమ్. నో, సేమ్. ఓకే, మీరు సేమ్. సేమేనా? ఏ నాగార్జున గారు, బి అల్లరి నరేష్ గారు అట. యస్మని చెప్పేశారు గీత గారు. చూద్దాం ఆప్షన్ ఏ, రివీల్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ అండి, నాగార్జున గారు ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి రివీల్ చేయండి. అక్కడ అల్లరి నరేష్ గారేనా? రెండు ఆప్షన్స్ కరెక్ట్. సో 2 బెలూన్స్ బర్స్ట్ చేయొచ్చు. ఎక్కడికి వెళ్ళిపోయి రండి, 8 బెలూన్స్ వెయిటింగ్. 2 చూస్ చేసుకోండి, అటు ఇటు. మై ఫేవరెట్ కలర్ బ్లూ. 80 కాయిన్స్. ఇక్కడ కూడా బ్లూ ఉందిగా, అదేగా ఇక్కడ కూడా. ఇక్కడ ఎల్లో వెళ్దాం. ఎందుకు బ్లూ ఇష్టం కదా మీకు? మా చిన్న అబ్బాయికి ఎల్లో అంటే ఇష్టం. ఓహో, అలానా? సరే, ఓకే. ఇంకో ఛాన్స్ ఇస్తే ఇంకో కలర్ కూడా. 90 కాయిన్స్. మొత్తానికి గీత గారు అలా 2 కరెక్ట్ గా టక్కుమని గెస్ చేసేసారు. మంచి స్కోర్ కూడా వచ్చింది. శిరీష గారు రెడీ? ఇందాక తెలిసిందా మీకు నాగార్జున గారు, నరేష్ గారు అని చెప్పగలిగారా? ఓకే, అయితే మీరు బాగానే గెస్ చేస్తారు. ఏ కార్డ్ కావాలనుకున్నారా? తెలిసిందా అని అడుగుతున్నారు. అంటే ఇక్కడ తెలిసిందా అని, కంటికి తెలిసిందా అని గెస్ చేయగలిగారా? చెప్పండి ఏ కార్డ్. 4 మేడం. ఓకే, సుమంత్ ఏ. అదా శర్మ. మీరు గీత? మైనస్ పాయింట్స్ అయితే రాదు కదా. మైనస్ ఉండవు కానీ కరెక్ట్ అయితే ప్లస్ ఉంటాయి. బి అయితే సమంత అనుకుంటున్నాను. బి సమంత. ఏ? ఏ సుమంత్. ఏ సుమంత్. మీకు? ఏ సుమంత్, బి కృతి శెట్టి. నాకు కృతి శెట్టి లాగే. ఓకే, మీరేమో ఒకళ్ళు అదా శర్మ, ఒకళ్ళు సమంత. ఆప్షన్ ఏ, సుమంత్ ఇస్ ద రైట్ ఆన్సర్ శిరీష గారు. బి అదా శర్మ అయితే కాదండి. చూద్దాం కృతి శెట్టి. ఇట్స్ కృతి శెట్టి. ఓకే, ఒకటి కరెక్ట్. ఒక్క బెలూన్ పగలగొట్టచ్చు రండి. మీరు కృతి శెట్టి అసలు ఏ యాంగిల్ లో మీకు సమంత లాగా అనిపించారు ఆవిడ? నోస్. 70 కాయిన్స్.
శిరీష గారు 70 యాడ్ అయిపోయాయి మీ స్కోర్ లో, 210 ఇప్పుడు మీ స్కోర్. అక్కడ 370 తొంగి చూడక్కర్లే, నేను చెప్తా మనకి ఎన్ని వచ్చాయి అనే కంటే అసలు పక్క వాళ్ళకి ఎన్ని వస్తున్నాయి, ఇదే మోస్ట్ ఇంట్రెస్టింగ్. విజయలక్ష్మి గారు రెడీ? రెడీ. సో 1 and 3 ఉన్నాయి. నెంబర్ 3 మహేష్ బాబు, ఏ ఇంతసేపు మీకు తెలిసిన హీరోయిన్ల పేర్లు ఏమో చెప్పండి. పోనీ రివర్స్ లో ఉందే, ఫాస్ట్ గా చెప్పింది స్ట్రైట్ గా. అదే కదా, స్ట్రైట్ గా చెప్పలేకపోతే ఎలా? నో, థింక్ ఏదొస్తా చెప్పేసి. ఓకే, టైమ్ అప్. నీలిమా మీరు చెప్పండి. మహేష్ బాబు, బి శ్రీలీల. ఆప్షన్ ఏ మహేష్ బాబు, బి శ్రీలీల అనుకుంటున్నారు. మీకు శ్రీలీల తెలుసు కదా? తెలుసు. ఆవిడని నీలిమా అనుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, శ్రీలీల లాగే ఉందా? తెలియట్లేదా మీకు? ఓకే, మీరేమంటారు? శ్రీలీల. శ్రీలీల, ఓకే ఫైన్, చూద్దాం. ఇట్ ఈస్ మహేష్ బాబు. అండ్ బి చూసేద్దాము. మీరు ఒక బెలూన్ బస్ చేయొచ్చు, మీరు ఒక బెలూన్ బస్ చేయొచ్చు. మీరు ఎటు వెళ్తారు ఫస్ట్? పింక్. ఓకే, మనం వెయిట్ చేద్దాం. ఓ, 90. ఓకే, ఇప్పుడు మీరు అంటేనా? మీరు పగలగొట్టాలండి. పగలగొట్టాలి, నాకు భయం వేస్తుంది. భయం వేస్తుందా? ఇలాంటివి చెప్తే నాకు భలే ముచ్చటేస్తుంది. రండి, పగలగొట్టండి. ఇంకా బ్లూ పగలగొట్టండి. 80 coins. ఓకే, ఇప్పుడు మీది. రండి, ఒక కార్డు ఉంది, చూద్దాం. ఆప్షన్స్ ఎవరెవరో గెస్ చేయండి. 30 seconds టైము. ఒకవేళ మీరు చెప్పలేకపోతే విజయలక్ష్మి గారు, మీకు కూడా ఛాన్స్ ఉంది. ఓకేనా? సో మీరు కూడా ఆలోచించండి ఎవరై ఉంటారో. ఆప్షన్స్ ప్లీజ్. ఏ జీవిత, బి రాజశేఖర్. ఇంత ఈజీ కదా అసలు చూడగానే. ఏ జీవిత గారు, బి రాజశేఖర్ గారు కరెక్ట్, ఆబ్వియస్లీ కరెక్టే. ఇంకా ఇది డిస్కషన్ వద్దాం, ఆప్షన్స్ రివీల్ చేసేయండి ప్లీజ్. ఎస్, ఇట్ ఈస్ జీవిత గారు అండ్ రాజశేఖర్ గారు. రెండు బెలూన్లు పగలగొట్టచ్చు, ఎటు చూస్ చేసుకోండి. ఇటు ఒకటి ఉంది, అక్కడ రెండు ఉన్నాయి. 70 coins. చూసారా, భయం భయం అన్నారు, మూడు పగలగొట్టారు. 60. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ రౌండ్ అయిపోయేసరికి చూసుకున్నారా అమ్మయ్యా, అగో ఆవిడే లీడింగ్. ఇప్పుడు మన రెండో రౌండ్ గోల్డెన్ ఆఫ్. ఓకే, ఇది మా గోల్డెన్ ఆఫర్. ఈ ఆఫర్ తీసుకునేది ఫస్ట్ ఎక్కువ స్కోర్ ఉన్నోళ్ళు. ఓకేనా? అంటే ఎవరు ఇప్పుడు నీలిమ గారు ఆడతారు అనమాట. నీలిమ గారు మీరైతే డైరెక్ట్ గా ఆడేయచ్చు, వస్తాయి 80 coins. నెక్స్ట్ లీడ్ లో ఉన్న గీత గారు మీరు ఆడాలంటే మాకు 10 coins ఇచ్చి ఆడాలి. అండ్ మీరిద్దరు ఆడాలంటే 20-20 coins ఇచ్చి ఆడాలి. ఓకే ఫైన్. నీలిమ గారు వచ్చండి. రోజు నేను కంగారు పడుతుంటా ఎవరికి ఏమవుతుందో అని చెప్పి ఈ రౌండ్ లో, కానీ ఇవాళ మీరు ఉన్నారు కాబట్టి నేను చాలా బిందాస్ ఉన్నా. సో అందుకనే మీకు కూడా హ్యాండ్ పెయిన్ వచ్చింది ప్రాక్టీస్ చేసి. తెలిసిపోయిందా యాక్టింగ్ అని? ఓకే, రాట్లేదా? ఇలా పట్టుకోండి, తిప్పండి, తీయండి. ఎందుకు రాదండి? ఎవరి కోసం రాదండి? అలాగే తీయండి ఇంకోటి కూడా. అదే పెట్టండి, ఇది ఇంకా పెట్ట. అది బేబీ, ఇది మమ్మీ, అంతే. అనాలంటే బయటికి అనేచ్చు. రామల గారు, మేము అన్న క్వశ్చన్ అడవచ్చా? క్వశ్చనా? అడగండి అడగండి. ఈవిడ ఎలాగో తీయడానికి టైం పట్టేలా. ఒక తట్ట ఉంటుంది, ఒక తట్ట, దానిపైన బుట్ట, బుట్ట పైన బిందె, బిందె పైన పంజరం, పంజరంలో కోడి పుంజు ఉంటుంది. తట్ట, బిందె, పంజరం, పంజరంలో కోడి పుంజు ఉంది. ఆ కోడి పుంజు గుడ్డు పెడితే ఎందులో పడుతుంది? పంజరంలోనే పడుతుంది. చేసి
మీ టైం అయిపోయి చాలసిపోయింది కానీ ఆడుకుంటానంటే ఆడుకోండి. మీరు చెట్టులో పడుతుంది, మీరు బాగా చెప్తారనుకున్నానా? థింక్ చేయండి. యాక్చువల్లీ పగిలిపోతుంది. నాకు తెలుసు, బట్ ఇది డిఫరెంట్ గా చెప్దామని ఆలోచిస్తున్నా నేను. కవరింగ్ కోడి పుంజు అసలు గుడ్డెందుకు పెడుతుందండి? పెట్ట కదా పెట్టేది. అసలు మీ క్వశ్చన్ రాంగ్. వాట్ ఇస్ దిస్? పుంజు ఎక్కడన్నా పెడుతుందా అండి? పెట్టదు, అందుకే అడుగుతున్నాను. లాజిక్ గా క్వశ్చన్. మీ ఊర్లో ఏమైనా పెట్టిద్దేమో అని. మనకి కోళ్ళకి అసలు సంబంధమే లేదు అసలు. ఓకే, మంది 30 మాత్రమే వచ్చాయన్నమాట. అండ్ నెక్స్ట్ గీత గారు రెడీ? -10. ఓకే తీయండి గీత గారు. అలా వేస్తుంది తెలుసా? ఇలా పట్టుకోండి, ఇలా. నెక్స్ట్ ఇంతగారు దీన్ని రీల్ చేద్దామా? బాగుంటది. ఒక మంచి ఆడియో వేసుకోండి వెనకాల. ఏ పాట బాగుంటది దీనికి? ఏ పాట కేజీఎఫ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఆ సలాం రాకీ బాయ్ వచ్చింది. ఆ చెయ్యి ముందుకు పెట్టండి. రాలే రాలే, చాలా బరువు ఉంది అసలు. చెయ్యి చూస్తుంటే ఈజీ అనిపిస్తుంది. చూస్తుంటే చాలా విషయాలు మనకి చాలా ఈజీగా చేస్తుంటేనే తెలుస్తుంది. అదే స్టార్ వన్ టీవీలో చూస్తే ఈజీగా అనిపించింది. ఇక్కడికి వచ్చి ఈ రౌండ్ ఒకటి నిజంగానే అంటే చిన్న టెక్నిక్. నాకు కూడా కొన్ని ఒక 50-60 ఎపిసోడ్ల తర్వాత నాకు టెక్నిక్ అర్థమైంది. అప్పుడు నాకు వచ్చింది ఇది. చెప్పండి టెక్నిక్ ఏంటో. నేను ఇంతక్కడి నుంచి చెప్తూనే ఉన్నా, ఇలా హ్యాండ్ మీద పెట్టుకోండి, హ్యాండ్ మీద పెట్టుకోండి అని. అలా తీయండి. ఇది రాట్లే చెయ్యే పెట్టలేదు. ఓకే 30 కాయిన్స్ అయితే యూ కెన్. అండ్ నెక్స్ట్ విజయలక్ష్మి. మీరే విజయలక్ష్మి గారు. -20 కాయిన్స్. మీరు ఇందాక నుంచి లోపల లోపల కౌంటర్లు వేసుకుంటున్నారు కదా అందరు మాట్లాడేదారు. అవునా కదా చెప్పారు. అసలు ఈవిడ బయటకు ఒక వాయిస్ మాట్లాడుతున్నారు, లోపల ఇంకొక మామూలు కౌంటర్ వేసుకోవట్లేదు. అసలు మన అందరం మాట్లాడుకుంటుంటే చూద్దాం ఏం తీస్తారు. కంపెనీ విజయ జాగ్రత్త. విజయ గారు ఇలా ఇలా పట్టుకోండి. అలా రాదు విజయ గారు, స్ట్రైట్ గా అక్కడ తిప్పితే మీ వేలు నలిగిపోతాయి. చెప్పానా ఇక్కడ ఇలా 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 పట్టుకోండి. 4 ఫింగర్స్ వెనకాల పెట్టండి. 4 ఫింగర్స్ వెనకాల పెట్టండి. 1 ఫింగర్ పైన పెట్టండి. అలే పడిపోయింది. ఆవిడకి చెప్పా తక్కువని తీశారు. చక్కగా అలా వినొచ్చు కదా. అయ్యయ్యో ఇలా పట్టుకోండి. 4 ఫింగర్స్ వెనకాల పెట్టి ఇట్లా కరెక్ట్ గా సెంటర్ లో మీరు అడ్డదిడ్డంగా ఐ మూలుగా పట్టుకుంటున్నారు. వెయిట్ వెయిట్ ఎడ్జింగ్ పట్టుకో అట్లా అలా అలా మీరు అమ్మా ఎలా అలా వచ్చినది అబ్బా. కమాన్ చాలా పెట్టు. ఇది అద్దకు మించి ఉంది కదా. చాలా బాగుంది. ఇట్స్ ఓకే, టైం అయిపోయింది. 30 కాయిన్స్. ఇప్పుడు దీనికి మీరు వేసుకున్న కౌంటర్ ఏంటి చెప్పండి. ఈజీగా అనుకున్నారు. వీళ్ళిద్దరు ఓవర్ యాక్షన్ చేస్తున్నారేమో అనుకున్నారు కదా. అదిగో చెప్పారా నేను అనుకున్నారంట. ఓకే 30 కాయిన్స్ విజయలక్ష్మి గారు. శిరీష గారు -20. ఓకే తీసండి. మీరు ఒక్కళ్ళన్నా రెండు తీసుకోండి. కమాన్ ఈ ఎపిసోడ్ లో ఒక 80 వచ్చిన వాళ్ళు ఉంటారు ఈ రౌండ్ లో. లేదు మేము ఏది చేస్తే కలిసి చేస్తాము, అందరు ఈక్వల్ గానే చేస్తాము. స్నానం కూడా కలిసి చేస్తారా? స్నానం అనలేదు, మరి ఇక్కడ గేమ్. గజ్వేలలు అంటారు బాబు. అసలు విజయలని ఏమి మీరు అసలు మీ నవ్వుకి నాకు ఇంకా పంచిస్తున్నాయి అసలు. మేడం కష్టపడి ఉంది. కాదండి నేను చెప్పిన మాట వింటారా? దాన్ని నించో పెట్టండి ఫస్ట్ చెప్తాను. నేను చెప్పించి చెప్పండి దాన్ని. అసలు మోయలేకపోతుంది.
నేను స్టెప్ టూ చెప్పలేదే, నించోబెట్టండి దాన్ని. స్టెప్ టూ ఇగో, ఫోర్ ఫింగర్స్ వెనకాల, వన్ ఫింగర్ పైన, వెరీ గుడ్. తీయండి, అలాగే బయట తీయండి, తీయండి. అంతే అంతే, దాన్ని ఇలా మీరు వంకరగా తీసారా? ఇందాక ఎలా పట్టుకున్నారు? మేడం అప్పుడు హ్యాండ్ మీద పెట్టుకోండి, హ్యాండ్ మీద, అరచేతి మీద, అరచేతి మీద. సరే, మీకు స్టెప్ వన్ స్టెప్ టూ కరెక్ట్, స్టెప్ వన్ స్టెప్ టూ కరెక్ట్. మీకు కమాన్ తీయండి. ఆ రింగులు పక్కన పెట్టచ్చు కదా కాసేపటికి, శ్యామల గారు మీరు డిసైడ్ అయిపోయారు అందరికి హ్యాండ్ పెయిన్ చేయాలి అని, అయిపోయింది. మీరన్నా తీస్తారేమో అనుకున్నా నేను. ఏది చేసినా అందరూ కలిసే చేస్తారంట, అలాగే అందరూ కలిసి ఒకటే తీసారు. చెప్పారు కదా టెక్నిక్స్, ఏదో టెక్నిక్ చెప్పారు కదా, అదే టెక్నిక్. స్టెప్ వన్ స్టెప్ టూ, నేను ఇవాళ షోల్డర్ స్టెప్ వన్ ఇలా పట్టుకోండి, ఇలా హోల్డ్ చేయండి. స్టెప్ టూ ఇలా ఫ్లాట్ గా పెట్టేసేయండి, అది ముందు ఈజీగా వచ్చేస్తుంది. సెకండ్ తీయండి, ఫస్ట్ వద్దులేండి, వద్దు. మీ చేతులు సన్నగా ఉన్నట్టున్నాయి. అంతే అంతే అంతే, చేయి రావట్లేదే, గోల్డ్ బార్ వచ్చింది కానీ. స్కోర్లు లీడింగ్ అయితే ఆవిడే ఉన్నారు, నీలిమ గారు. ఇప్పుడు ఆడబోతున్నాము లక్కీ ఆఫర్. ఇప్పుడు వంట చేయడం కష్టం అండి. ఎందుకు? తినే టైం అయింది కదా, అందుకే ఇప్పుడు చేయొద్దు, ఇంటికి తీసుకెళ్లి చేయండి చక్కగా. ఓకే, మా అరవిందో స్పైసెస్ వాళ్ళ గిఫ్ట్స్ వస్తాయి ఈ రౌండ్ లో మీకు చక్కగా. అలాగే వండుకోవడానికి కావాల్సిన నాన్ స్టిక్ కుక్ వేర్ కూడా ఇచ్చేస్తాము గెలిచిన వాళ్ళకి, ఎలక్ట్రిక్ వార్మర్ కూడా ఇచ్చేస్తాము, ఇగ్రెట్ వాళ్ళ గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా ఇచ్చేస్తాము, అండ్ అలాగే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వాళ్ళ గిఫ్ట్ వోచర్ కూడా ఇచ్చేస్తాము. మీ అదృష్టం మరీ బాగుంటే 10 grams ఆఫ్ గోల్డ్ కూడా రావచ్చు, ఒక స్కూటర్ కూడా రావచ్చు. సో ఇవన్నీ ఇచ్చే రౌండే మా లక్కీ ఆఫరు. ఏం చేయాలంటే ఎల్ఈడి స్క్రీన్ మీద స్టార్ వనిత అని కాయిన్స్ ఉంటాయి, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కాయిన్ చూస్ చేసుకోవాలి అంతే. దాని వెనకాల ఏదుంటే అది ఇచ్చేస్తాం. కొన్ని చోట్ల కాయిన్స్ కూడా ఉండొచ్చు, ఎక్కువ నెంబర్ ఆఫ్ కాయిన్స్. ఓకే, మరి మన ఆనవాయితీ ప్రకారం ఎక్కువ స్కోర్ ఉన్న వాళ్ళతోనే మొదలెట్టాలి కాబట్టి నీలిమ గారు చెప్పండి. బి. ఈ దెబ్బతో 500 అయిపోయింది మీ స్కోర్. థ్యాంక్ యూ, వెరీ గుడ్. అండ్ ఇటు వద్దాం గీత గారు, మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే మాకు 10 కాయిన్లు ఇవ్వాలి. -10 ఫ్రమ్ గీత గారు స్కోర్. అండ్ చెప్పండి గీత గారు, ఏ ఎక్కడ ఏ? STAR. ఫస్ట్ పొజిషన్ సెకండ్ పొజిషన్ అలా కంటిన్యూ అవుతుంది. సో నెక్స్ట్ మీరే విజయలక్ష్మి గారు, మాకు -20. ఓకే, తీసేసుకో. వనితాలో ఎన్నో గిఫ్ట్ అరవిందో స్పైసెస్ కంపెనీ నుంచి గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ అరవింద. శిరీష గారు, -20 కాయిన్స్ చెప్పండి. ఎస్ అండి, ఫస్ట్ స్టార్టింగ్ లెస్. శిరీష గారు మీ స్పెల్లింగ్ SHIRESHA. ఓకే, శ్యామల ఎస్, శిరీష ఎస్. ఎస్ రావాలి మేడం, పాయింట్స్ ఎక్కువ. అంతేనా? చూద్దాం. ఈసారి ఏ లెటర్ కావాలి చెప్పండి. లాస్ట్ ఏ మేడం? బాగా నమ్ముతారా శిరీష మీరు లక్? కొంచెం అదృష్టం. నేను కాన్ఫిడెన్స్ నమ్ముతాను మేడం, తీసారు కదా. ఓ, సో హార్డ్ వర్క్ ఆర్ లక్ అంటే ఏది చూస్ చేసుకుంటారు? రెండు చూస్ చేసుకుంటాను. రెండు? ఓకే. మీరు గీత?
నేనైతే హార్డ్ వర్క్ చూస్ చేస్తున్నా. హార్డ్ వర్క్ ఓకే. సో ఏదో ఒక రోజు హార్డ్ వర్క్ చేస్తే ఏదో ఒక రోజు లక్ వస్తుంది, అట్లానే సక్సెస్ వస్తుంది. ఓకే, మీరు హార్డ్ వర్క్ అంతే. హార్డ్ వర్క్ ఓకే, నైస్. సో లెటర్ ఏ. అసలు చూడండి ఫేవర్ గా ఉందో మీకు. ఈ రౌండ్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాము అండ్ లీడింగ్ లో ఉన్నారు 500 కాయిన్స్ తో. నీలిమ గారు, లెట్స్ ప్లే లాస్ట్ రౌండ్ లక్ కిక్. రౌండ్ నీలిమ మీరు స్టార్ట్ చేస్తారు. ఎల్ఈడి స్క్రీన్ మీద వీల్ వచ్చేస్తుంది చూడండి. గోల్డ్, మొబైల్ అండ్ మనీ, 3 పిక్చర్స్ ఉన్నాయి కదా. తను వీల్ స్టార్ట్ చేసినప్పుడు ఏదన్నా ఒక పిక్చర్ దగ్గర ఆగిందంటే ఆ ఇమేజ్ వెనకాల ఎంత కాయిన్స్ ఉన్నాయో అన్ని కాయిన్స్ నీలిమాకి యాడ్ చేస్తాం. ఆవిడ వీల్ తిప్పకంటే ముందే మీకు కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు, ఆ 3 ఇమేజెస్ ఉన్న కార్డ్. సో ఎక్కడైతే ఇమేజ్ ఆగిందో ఆ ఇమేజ్ ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళకు కూడా అన్ని నెంబర్ ఆఫ్ కాయిన్స్ యాడ్ అవుతాయి. అది నీలిమ గారు చెప్తారు ఎవరి దగ్గర నుంచి తీసి ఎవరికి యాడ్ చేయాలి అని. ఇలా ఈ రౌండ్ జరుగుతూ ఉంటుంది. అండ్ లాక్కోవడమే 20 దగ్గర ఆగిందంటే ఎవరి దగ్గర నుంచి అయినా ఆడేవాళ్ళు 20 కాయిన్స్ లాక్కోవచ్చు. ఎవరికి ఇస్తారు -20 దగ్గర ఆగితే వాళ్ళ స్కోర్ లోంచి 20 మైనస్ చేసుకుని ఎవరికన్నా 20 కాయిన్స్ యాడ్ చేయొచ్చు. యాంకర్ చాయిస్ 20 అంటే నేను ఆ 20 కాయిన్స్ ర్యాండమ్ గా ఎవరికన్నా ఇచ్చేయచ్చు. సో ఇట్స్ మై చాయిస్. సో అలా రౌండ్ జరుగుతుంది. సో ముందు ఆ ఇమేజెస్ ఉన్న కార్డ్స్ వీళ్ళ ముగ్గురికి ఇచ్చేయండి. సో గీత గారి దగ్గర రింగ్, శిరీష గారి దగ్గర ఫోన్ అండ్ విజయలక్ష్మి గారి దగ్గర మనీ. నీలిమ గారు వీల్ తిప్పండి. స్టార్ట్ ద వీల్. రెడ్ ఫ్లాగ్. సో -20 కాయిన్స్ మీ స్కోర్ లోంచి ఆ 20 ఎవరికి యాడ్ చేయాలో చెప్పండి. ఇచ్చేసే ఇచ్చేసే. 10 శిరీషకి 10 శిరీష. ఓకే, శిరీష గారికి 10, విజయలక్ష్మి గారికి 10. ఇప్పుడు నెక్స్ట్ లీడ్ లో ఉన్నది గీత గారు. గీత గారు పంచేయండి కార్డ్స్. మొబైల్ విజయలక్ష్మి గారి దగ్గర, మనీ నీలిమ గారి దగ్గర అండ్ రింగ్ శిరీష గారి దగ్గర. ఓకే స్టార్ట్. స్టార్ట్ ద వీల్. సో 20 కాయిన్స్. శ్యామల గారు ఫిజియోథెరపీ కావాలన్నారు కదా, ఇప్పుడు ఇక్కడే చేసేసారు. లేదు లేదు, కొంచెం చూసాక చేద్దామని. కండిషన్ నాకు ఇంకా అర్థం కాలేదు, అర్థం చేసుకుందామని ఇంత టైం తీసుకున్నాను. సో నాకు ఇప్పుడు అర్థమైంది మీ కండిషన్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సినిమా డైలాగ్ చెప్పండి. సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, లుకింగ్ లైక్ ఎ వావ్. ఇది ఏ సినిమా? ట్రెండింగ్ డైలాగ్ అండి. నేను సినిమా డైలాగ్ అడిగానండి. సాంగ్ అబ్బా సాంగ్ వద్దు నాకు విని విని. సాంగ్ సాంగ్ లాగా ఏం పాడండి. ఎంత చక్కగా ఉన్నావే ఓ లక్ష్మి, ఎంత చక్కగా ఉన్నావే. ఏమల్లే లక్ష్మి గారు. ఓకే, ఎవరు చెప్తారు డైలాగ్? నేను చెప్తాను. చెప్పండి. నేను సిద్ధార్థ్ ఫ్యాన్ కాబట్టి వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ. చెప్పండి మరి 4 మాటలు. 4 మాటలు. మీరు చాలా అందంగా ఉన్నారు, మీరు నాకు 20 పాయింట్స్ ఇస్తారు, ఇప్పుడు నేను లీడ్ లోకి వెళ్తాను. ఇంకొక పాట. ఇంకా ఎవరు మీకు డైలాగులు రావా సినిమా డైలాగులు? చెప్పండి. మా ఆయనకి మహేష్ బాబు అంటే ఇష్టం. అయ్యా నాకు కూడా ఇష్టం. చెప్పండి చెప్పండి చెప్పండి. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. ఆడే పండుగాడు. ఓకే, ఓల్డ్ డైలాగ్. ఓకే, మీరు తగ్గేదే లేదు. పుష్పరాజ్, విజయలక్ష్మి. ఇంకేమని చెప్పండి. అబ్బా ప్లీజ్, మీరు అందగా ఉన్నారు, నాకు ఇవ్వరా? ఇదే సినిమా డైలాగ్ అబ్బా. డైలాగ్ చెప్పడానికి ఇచ్చేస్తా, తర్వాత చిన్నదో పెద్దదో అడేదో చెప్పారు కనీసం. వెళ్ళవయ్యా వెళ్ళు చెప్పేసి. పక్కింటికి వెళ్ళి బాబు అన్నాడు. సింహం గడ్డం గీసుకుంటుంది, నేను తీసుకోను. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఇవి రెండు డైలాగులు చెప్పారు, వెరీ గుడ్.
ఎవరు ఎక్కువ చెప్తారో చూస్తా నేను. నా బుజ్జి బంగారం కూడా రెండు పాటలు పాడారు ఈక్వల్, ఇద్దరు వస్తాయి. సింహం సింగిల్ గా వస్తుంది. ఇక్కడ మూడు శిరీష గారికి, వెరీ గుడ్. రాననుకున్నారా, రాలేననుకున్నారా. గీత గారు కూడా మూడు, వెరీ గుడ్. నేను చెప్తాను తెలుగులో నాకు నచ్చని పదం ఒకటి, ఒకే ఒకటి, క్షమించు అని. నీలిమ గారు రెండు, మీరు సున్నా పడుకోండి. ఇంకా అమ్మా నాకు పెళ్లి చేయండి అమ్మా. అలా కాదు, ఈ చదువులు అవి నా వల్ల కావట్లేదు, త్వరగా పెళ్లి చేసేయండి నాన్న. అలా చెప్పండి నాన్న, ఈ చదువులన్నీ త్వరగా పెళ్లి చేసేయండి నాన్న. ఓకే, సో ఈ టైంలో ఇచ్చిన టైంలో చిన్నవో పెద్దవో ఎలాగో అలాగో నాలుగు డైలాగులు అయితే చెప్పారు శిరీష గారు. 25 థాంక్యూ, థాంక్యూ మ్యామ్. ఒక డైలాగ్ మేము ప్లే చేస్తాము, కనీసం ట్రై చేయండి. పాయింట్స్ ఇచ్చేసారుగా. ఇచ్చేసాను లే, బట్ జస్ట్ ట్రై చేయండి కదా. ఒకసారి ప్లే చేయి. నీ పేరు లిల్లీ ఏమో కానీ 100% రాధికావు నువ్వు. ఒక రాధికా జాతికి సంబంధించిన ఆడపడుచువి నువ్వు. అందుకే ఎవరికి పాయింట్స్ ఇవ్వలేదు. నాకు ఇవ్వలే. ఓకే, ఇన్ని డైలాగులు ఉన్నాయి మన ఇండస్ట్రీలో సినిమా చక్కగా సడన్ గా టైం కి గుర్తురావడం ఇంపార్టెంట్, అవి గుర్తొచ్చాయి. 380 శిరీష గారు మీ స్కోర్. థాంక్యూ మేడం. అండ్ ఇప్పుడు ఎవరు వాడాలి? మీరే శిరీష గారు. మనీ విజయలక్ష్మి గారి దగ్గర డబ్బులు వస్తున్నాయి కానీ స్కోర్ మాత్రం రావట్లేదు. నీలిమ గారు రింగ్ అండ్ గీత గారు మొబైల్. శిరీష గారు రెడీ? స్టార్ట్ ద వీల్ చెప్పండి. స్టార్ట్ ద వీల్. అమ్మయ్యా డబ్బులు వచ్చాయి మొత్తానికి విజయలక్ష్మి గారికి. చూద్దాం ఎంత ఉన్నాయో. మీ స్కోర్ గీత గారితో పాటు ఈక్వల్ గా ఉన్నారు. అండ్ 80 ఇప్పుడు విజయలక్ష్మి గారికి కూడా ఇవ్వాలి. సో ఎవరెవరు మన గెలుపు బాటకి అడ్డంగా నించున్నారో ఊపేయండి రెడ్ ఫ్లాగ్ వాళ్ళకి. వద్దు. నో 40-40 మేడం. 40-40 చాలా లిస్ట్ లో ఉన్నాను, నాకు అన్ని మైనస్ లో అవుతున్నాయి. వద్దా ఏమన్నారు? అత్తనా అక్కనా? అత్త అన్నట్టు వినిపించదు. వద్దు అక్క, మరీ ఎక్కువ లేవు. అంతే 460 జస్ట్. నో బాగా ఎక్కువ చూడండి అక్క. నేను కూడా గెలవాలి కదా, చాలా కష్టపడి. నో మీరు యాక్చువల్ గా ఒక పని చేయొచ్చు. నేను ఎందుకు పుల్లలు పెట్టడం మీరు కానీ చెప్పండి. చెప్పండి చెప్పండి. నీలిమ గారు 50 అని అనుకునేదే చేశారు ఇవిడ. గీత గారు -30. సో 430 గీత గారు 430, నీలిమ 430. ఇప్పుడు విజయలక్ష్మి గారు ఆడతారు, ఆడినప్పుడు గనక ఏదన్నా అయ్యి శిరీష గారి దగ్గర గనక ఏమన్నా అయితే బా బాగుంటది రౌండ్. రెడీ? ఫోన్ గీత గారు, శిరీష గారు, మనీ, నీలిమ గారు రింగ్. విజయలక్ష్మి గారు స్టార్ట్ ద వీల్ చెప్పండి. స్టార్ట్ ద వీల్. లాక్కోవడమే 20. ఎవరి దగ్గర నుంచి లాక్కుంటారు 20? శిరీష. అయ్యో శిరీష, శిరీష గారు -20 అండ్ ఆ 20 విజయలక్ష్మి గారికి యాడ్ చేయండి. విజయలక్ష్మి గారు మీరు 430, నీలిమ గారు 430, గీత గారు 430. ఒక్క 10 కాయిన్లతో ఇవాళ మన స్టార్ వనిత శిరీష గారు వెళ్తానా? ఆ
విన్నర్ గిఫ్ట్ స్పాన్సర్డ్ బై హై పవర్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్, మ్యానుఫ్యాక్చర్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ లైన్ మెటీరియల్స్. స్టార్ వనితకి హై పవర్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ నుంచి గిఫ్ట్ హ్యాంపర్ అండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అలాగే ఇగ్రిట్ మ్యాటిక్ లిక్విడ్ నుంచి కూడా ఒక గిఫ్ట్ హ్యాంపర్ అండ్ అరవిందో స్పైసెస్ కంపెనీ నుంచి కూడా గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి గిఫ్ట్ స్పాన్సర్ చేస్తున్న వారు సౌత్ ఇండియా షాపింగ్ మాల్, నెంబర్ వన్ ఫ్యామిలీ షాపింగ్ మాల్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి గిఫ్ట్ వచ్చా? థ్యాంక్ యూ. అండ్ గ్రేట్ మ్యాటిక్ లిక్విడ్ నుంచి కూడా ఒక గిఫ్ట్ హ్యాంపర్. ఆల్సో అరబిందో స్పైసెస్ కంపెనీ నుంచి ఇంకో గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ. ఇగ్రేట్ మ్యాటిక్ లిక్విడ్ నుంచి మీకు గిఫ్ట్ హ్యాంపర్. అలాగే అరబిందో స్పైసెస్ కంపెనీ నుంచి కూడా గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి కూడా గిఫ్ట్ వచ్చు. థ్యాంక్ యూ. ఫ్యామిలీ షాపింగ్ మాల్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి గిఫ్ట్ వచ్చు. థ్యాంక్ యూ. సిగరెట్ మ్యాటిక్ లిక్విడ్ డిటర్జెంట్ వాళ్ళ నుంచి కూడా ఒక థ్యాంక్ యూ. అరబిందో స్పైసెస్ కంపెనీ నుంచి కూడా గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ. మొత్తానికి విజయలక్ష్మి గారు అలా చేశారు, ఆఖరికి అంతా తన చేశారు. మొత్తం మీరే అయినా గెలవలేకపోయారు. మొత్తం మీరే చేశారు. మొత్తం ఇలా తిప్పేశారు మీరే. మీరే ఇస్తే నేనే గెలిచేదాన్ని. మీరు ఒక్క డైలాగ్ అనే చెప్పలేకపోయారు అసలు ఇవాళ. సరే మీరు నేర్చుకుని మళ్ళీ రండి, మళ్ళీ ఆడదాం మనం. సరేనా? ఈసారి డైలాగ్ డాన్స్ అన్ని అంతే. ఓకే అండ్ కంగ్రాచులేషన్స్ శిరీష గారు. సో చూసారు కదా ఇది ఇవాళ్టి స్టార్ వనిత ఎపిసోడ్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ ఎపిసోడ్ లో. అంతవరకు నమస్తే, బాయ్ బాయ్.